మిల్లర్ల ఆస్తుల జప్తు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడమే కారణం. 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి. జనగామ జిల్లాలో ఘటన. క్రిమినల్ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్కు కలెక్టర్ ఆదేశం. మహబ్బా జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు. 9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తింపు. సీఎంఆర్ చేయలేం సర్కార్కు నల్గొండ రైస్ మిల్లర్ల లేక అంటూ చూస్తా ఉన్నాం. సో ఎంత పెద్ద దోపిడి చూడండి. కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న ధాన్యానికి తగినట్లు బియ్యం తిరిగి ఇవ్వని ఓ మిల్లర్పై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే కాదు, ఆయన ఆయన కుటుంబ ఆస్తులను జప్తు చేశారు. వాటిపై ఎటువంటి లావాదేవీలను అనుమతించవద్దని జిల్లా సబ్ రిజిస్ట్రార్లకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ లేఖ రాశారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదుకు కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్పహాడ్ గ్రామంలోని శ్రీ సాయిరాం మోడ్రన్ బిన్ని రైస్ మిల్ యజమాని పల్లా చంద్రశేఖర్ రెడ్డి 2022-23 సంవత్సరాల్లో 1987 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించారు. కేవలం 143 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి పంపిణీ చేశారు. దీంతో ఈ నెల 12న కొడకల్ల డిప్యూటీ తహసీల్దార్ రైస్ మిల్ తనిఖీ జరిమానా వడ్డీతో కలిపి కస్టమ్ బిల్లింగ్ కోసం ఇచ్చిన 5.67 కోట్ల విలువైన 1274 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు లేవని గుర్తించారు. ఇట్లా మిల్లర్లు చాలా సందర్భాల్లో కూడా వాళ్ళ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. సో ఇలా ఈ మిల్లర్లపై అనేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఈరోజు ఆ మిల్లర్లు ఆ రైస్ని అన్నీ దబ్బుదారి పట్టించిన క్రమంలో దాంతో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా ఖర్చు పెట్టుంటాడు. సో ఇప్పుడు ఏం చేశారంటే వీ అధికారులు వెళ్తున్నారు, ఆయన ఆస్తులు కూడా జప్తు చేశారు. సో మంచి పని చేశారు, చాలా అద్భుతమైనటువంటి పని అని చెప్పేసి మనం చెప్పొచ్చు.